హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చిక్కు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. ఈరోజు వచ్చేసి పాలకూర రోటీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పాలకూర, పచ్చిమిర్చి అండ్ ఉప్పు. మీరు కావాలి అనుకుంటే అందులోకి జీలకర్ర అండ్ వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా ముక్కలుగా పాలకూరని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వీటి రెండింటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. అండ్ పాలకూర, పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ వేసి ఇలా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి గోధుమ పిండి అండి. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, పాలకూర అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం అందులో ఉప్పు, సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని ఇలా ముద్దలా బాగా కలుపుకోవాలి. చపాతీ చేస్తాం కదా, ఇలా తడిపేసుకొని ఇలా చపాతీలాగా కొట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే చపాతీలాగా కొట్టేసుకోవాలి. నేనైతే ఒక 8 వరకు తీసుకున్నానండి పిండిని. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత వచ్చేసి ఇలా పెంకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. తర్వాత చపాతీని 2 సైడ్స్ ఇలా కాల్చేసుకోవాలి. మీకు అంటే ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి, లేదనుకుంటే మీడియం వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పాలకూరలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, అవి ఉత్తగా ఇస్తే అసలు తినరు కదండి పిల్లలు. ఇలా ఇస్తే చాలా అంటే చాలా బాగా తింటారు. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. బాయ్ బాయ్.